ప్రకృతిని ఆరాధనగా భావించే మన భారతీయ సంస్కృతిలో నాగుల చవితి చాలా విశిష్టమైనది. అలాంటి నాగుల చవితి ఎలా చేసుకుంటున్నారో మనం ఇప్పుడు చూద్దాం. ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పర్వదినాన మీరు చేసుకున్నటువంటి పూజల రీత్యా దాని యొక్క ప్రతిఫలంగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ అందరికీ కూడా నాగుల చవితి సందర్భంగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నమస్కరిస్తాను. తెలుగు ప్రజలకు అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలము శ్రీకాళహస్తి తరువాత రాహుకేతు పూజలు కుజుదోష నివారణ పూజలు జరిగే ఏకైక దేవాలయం ఈ గోపాలంపురంత నాగమతల గుడి. ఈ గుడి యొక్క ప్రాశస్యం ఏంటంటే ఇందులో దానవాయి బాబు సమేత శ్రీ నాగదేవత ప్రతిష్ఠ చేయబడింది. తర్వాత పర్వతవర్ధిని సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఈరోజు నాగుల చవితి సందర్భంగా గత 48 ఏళ్ళ నుంచి కూడా నాగుల చవితి కూడా ఇక్కడ ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. నాగమ్మ తల్లి వారు వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటున్నారు. అలాగే మొక్కుబళ్ళు కానుకలు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చెల్లిస్తున్నారు. మేము ప్రతి పండక్కి ఇక్కడికి వస్తాము. షష్ఠికి కానీ పౌర్ణమికి కానీ విశేషమైన పూజలు చేస్తాము. పిల్లలు పట్టలేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు. వ్యాపారం బాగోలేని వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుద్ది. పెళ్ళి అవ్వలేని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. మనం ఏదనుకుంటే జరుగుద్ది. నాగమ్మ తల్లికి దండం పెట్టుకుని మొక్కుకున్న తర్వాత చాలా ఈజీగా పెళ్ళైపోయింది. పిల్లల కోసం ఎంత ట్రై చేసినా మాకు పిల్లలు పుట్టలేదు. తర్వాత నాగమ్మకు మొక్కుకున్నాక ఆ తర్వాత 2 నెలల్లో నాకు వెంటనే నేను కన్సీవ్ అయ్యాను. అమ్మవారు చాలా మహిమగల తల్లి. ఎప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాము. ఏదైనా అనుకున్నా కూడా అమ్మ జరిపిస్తుంది మాకు. అమ్మ మా ఇద్దరు పిల్లల విషయంలో కూడా చాలా మంచి జరిగింది మాకు. పెళ్ళిళ్ళ గురించి అనుకున్నా ఏమనుకున్నా కూడా అంత మంచి జరిగింది. మా పాపకి ఇక్కడ పెళ్లి జరిగిందండి. అమ్మవారి దయ వల్ల మంచి సంబంధం వచ్చింది. మంచి సంబంధం వచ్చింది. బాగా చేశాను. అసలు నా స్థాయికి నేను చేయలేనండి, కానీ అమ్మ దయ వల్ల చాలా బాగా జరిగింది. నేను ఈ గుడికి 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. లైఫ్లో జరిగిన చాలా ప్రాబ్లమ్స్ నుంచి చాలా సేఫ్ అయ్యాను. కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. టైలరింగ్ వర్క్ ఉండేది, దాన్ని ఇంట్లో వరకు చేసుకునేదాన్ని. ఈ గుడికి వచ్చాక అమ్మవారు షాప్ పెట్టుకునేలాగా బాగా కొంచెం డెవలప్ అయ్యాను. బాగుంది, చాలా బాగుంది. ఇంతకీ ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా? రాజమండ్రిలో గోపాలపంతలో ఉన్న దానవైబాబు నాగమ్మ గుడి. సబ్స్క్రైబ్ చేయండి మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీడియా. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైన్ మీడియా. మీడియా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జైన్ మీడియాకి చాలా ముందు ముందు ఏపీ అండ్ తెలంగాణలో బాగా ప్రాబ్లం చెందుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. సో మనందరం కూడా ఈ యొక్క ఛానల్ని ముందుకే తీసుకెళ్ళి షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద జైన్ మీడియా.